యేసు మహోన్నత నామమునకు స్తోత్రములు. ప్రార్థనా టీవీని వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు యేసుక్రీస్తు నామములో వందనాలు. దేవుని మహాకృపను బట్టి, ఆయన అనుగ్రహించినటువంటి సంకల్పను బట్టి, ఆయన ఏర్పాటు చేసినటువంటి తన ప్రణాళికను బట్టి ప్రభువైన యేసుక్రీస్తు తన రాజ్య సువార్తను అనేక ప్రాంతములకు అందించి సర్వ మానవాళిని పరలోకపట్నం తీసుకెళ్ళడానికి ఆయన ఏర్పాటు చేసిన ఈ బృహత్తర కార్యక్రమంలో దేవుని పని జరిగిస్తున్న ప్రతి దాసునకు, దాసురాలకి, విశ్వాసులందరికీ ప్రభు యేసుక్రీస్తు నామంలో మరొకసారి వందనాలు తెలియజేస్తూ, జీసస్ బైబిల్ అకాడమీ నిర్వహిస్తున్నటువంటి జీవన్వేషణ బైబిల్ వాక్య ధ్యానము ఈరోజు మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. జీవన్వేషణ అనేటువంటిది ప్రతి మనిషి జీవితాన్ని అన్వేషిస్తున్నారు, కానీ జీవాన్ని ఎవరు అన్వేషించట్లేదు. జీవితం అంతా మహా జీవిస్తే 70 సంవత్సరాలు లేదా 80 సంవత్సరాలు, తర్వాత ఆయాసము దుఃఖమే. కానీ మన జీవం యుగయుగాలు దేవుని సన్నిధిలో జీవించవలసి ఉంది. యుగయుగాలు దేవుని సన్నిధిలో జీవించవలసి ఉన్నటువంటి ఈ జీవితాన్ని, ఈ జీవాన్ని మనం ఎన్నో రకాలుగా కోల్పోతూ ఉన్నాం. అది కోల్పోకుండా దేవుని సన్నిధికి ఈ జీవాన్ని తీసుకెళ్ళటానికి మనం జీవించి ఉండగానే ఏ విధంగా మనము ఆ జీవాన్ని ప్రభు వైపు నడిపించాలనే విషయాల్ని మనకు తెలియజేయడానికి చాలామంది దైవజనులు జీసస్ బైబిల్ అకాడమీ ద్వారా వారి యొక్క స్థలాలలో బైబిల్ సెంటర్స్, స్టడీ సెంటర్స్, వాక్య ధ్యాన కేంద్రాలు ఏర్పాటు చేసినటువంటి దైవజనులు అనేక మంది మీకు ఆ జీవాన్ని ఎలా అభివృద్ధి చేసుకోవాలి, జీవితంలో ఎలా మనం జీవిస్తూ ప్రభు సన్నిధానికి ఎలా చేరుకోవాలి, మన జీవం ప్రభువులు ఎలా ఐక్యపరచాలి, ఆ మహాపట్టణం పరలోకపట్టణంలో ఆ దేవుని సన్నిధానంలో మనం అందరం ఎలా జీవించాలనే విషయాన్ని తెలియచేయటానికి ప్రతిరోజు ఈ ప్రార్థనా టీవీ ద్వారా అనేక మంది దైవజనులు మీకు వాక్యోపదేశం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. వినుటకు, అంగీకరించుటకు, ధ్యానించుటకు మీరు సిద్ధంగా ఉంటే మంచి మంచి దేవుని యొక్క వాక్య భాగాలు, అద్భుతమైనటువంటి వర్తమానములు, మన జీవితాల్లో మార్చుకునేటువంటి వర్తమానములు, మన కుటుంబ వ్యవస్థను మార్చుకునేటువంటి వర్తమానములు, మన భవిష్యత్తుని ప్రణాళికగా తీర్చిదిద్దుకునేటువంటి వర్తమానములు అందించడానికి దైవదాసులు సిద్ధంగా ఉన్నారు. ఈరోజు ప్రత్యేకంగా మనల్ని దేవుని యొక్క వాక్య భాగంలో నడిపించడానికి చాటరగడ్డ ఆశీర్వాదం పాస్టర్ గారు మన మధ్యలో ఉన్నారు. ఎంఏ బిడిహెచ్ చదివినటువంటి దైవదాసులు, క్రీస్తు దేవాలయం నడిపిస్తూ కోడూరు మండలంలో స్వతంత్రపురం అనేటువంటి గ్రామంలో కృష్ణా జిల్లాలో వారు దైవ సేవ చేస్తూ ఉన్నారు. చక్కని వాక్య భాగాలు అందించగలరు, మనకి సవివరంగా క్షుణ్ణంగా తెలియజేస్తారు. ఆ వాక్య భాగాలు మనమందరం విని అటు ధన్యత, దీవెన, ఆశీర్వాదాలు మనం పొందుకుందాం. దైవదాసులు చెప్పే ప్రతి మాట ద్వారా విని మన జీవితాలు మార్చుకుందాం. అటు ధన్యత దేవుడు మనకందరికి అనుగ్రహించునుగాక. ఆమెన్. ఈ సమయంలో దైవదాసులు మనతో మాట్లాడతారు. ప్రార్థనా పూర్వకంగా ఉండి దేవుని వాక్యాన్ని విందాం. ప్రైజ్ ది లార్డ్. చూస్తున్న ప్రేక్షకులందరికీ యేసుక్రీస్తు నామమున వందనాలండి. ఈరోజు ప్రభు అయినటువంటి దేవుడు మానవులందరి కొరకు పరలోకాన్ని విడిచి భూలోకానికి వచ్చేటువంటి దేవుడు, ఎందు నిమిత్తం వచ్చాడు అనేది ప్రభు తెలుసు, కానీ మానవుడు దాన్ని గ్రహించలేకపోతా ఉన్నాడు. అయితే లోకానికి వచ్చినటువంటి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు అనేక విధాలుగా మనుషుల్ని పిలుస్తూ ఉంటాడు. కొంతమందిని తన పని కొరకు, కొంతమంది నాయకత్వం కొరకు, కొంతమందిని అద్భుతాలు చేయటానికి, కొందరిని అనేక రకాలైనటువంటి ప్రవక్తలుగా, శిష్యులుగా ఎందరినో పిలుస్తూ ఉన్నాడు. ఏది పిలిచినప్పటికీ చివరికి వీరందరికీ పరలోక రాజ్యాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు. ఈరోజు భూలోకం చూస్తే చెడిపోయినటువంటి ప్రదేశాలు, చాలామంది భూలోకంలో క్రైస్తవులు అనబడేటువంటి వారు దేవుని యొక్క పిలుపును అందుకోలేకపోయినటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు ప్రభు పిలుస్తున్నాడు, మానవుణ్ణి ఎందుకు పిలుస్తూ ఉన్నాడు అనే ఆలోచన కలిగినటువంటి వ్యక్తులుగా ఈ లోకంలో మానవుడు జీవించాలని ప్రభు కోరుతూ ఉన్నాడండి. మొదటగా నిర్గమకాండము చూసినట్లయితే 3వ అధ్యాయము 4వ వచనంలో ప్రభు అయినటువంటి యెహోవా ఒక పొద నడుమను మండుతూ ఉన్నటువంటి పరిస్థితి ఏర్పాటు చేసి, మోషే వారి మామ మందను మేపుతూ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ వింత ఏంటో చూడాలని దేవుడు అతనికి ఉద్దేశాన్ని కలుగజేసి ఒక ఆశ్చర్యకరమైనటువంటి వింతను ఆయనకు చూపించాడు. ఆ వింతతో ఇదేంటో అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి మోషే ఆ పొద దగ్గరికి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంటే దేవుడు ఎట్లా పిలుస్తాడు, ఏ విధంగా ఇక్కడ పిలిచాడంటే ఒక అద్భుత కార్యం చేశాడు. అక్కడ పొద పొదగా ఉంది, కాలిపోనట్లుగా ఉంది,
దాని నుండి మంట వచ్చినట్టుగా ఉంది కాలిపోవట్ల. ఇది గొప్ప అద్భుతం. అట్లాగే ప్రభు అయిన దేవుడు కొన్ని అద్భుతాల ద్వారా, దూతల ద్వారా, తన స్వరం ద్వారా, పిలుపు ద్వారా, రకరకాలైనటువంటి పిలుపులతో మానవుని పిలిచి వారిని బాగు చేయాలని, కొందరిని లీడర్షిప్లుగా చేయాలని, కొందరిని అద్భుతాలు చేసే వ్యక్తులుగా చేయాలని ఆయన ఉద్దేశమై ఉంది. ఈ మోషేను పిలిచిన పిలుపు ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశంలో నశించిపోతున్నటువంటి సందర్భం దేవుని దృష్టికి వచ్చింది, ఆయన సన్నిధికి చేరింది. కనుక ఆయన మోషేను ఏర్పాటు చేసి, పిలిచి ఏర్పాటు చేసి ఆయన మాట్లాడినటువంటి అనేక మాటల ద్వారా మోషేను ఐగుప్తులో ఉన్నటువంటి వారి పితరులు, మన పితరులైన ఇశ్రాయేలీయుల్ని నడిపించటానికి, బయటికి తీసుకురావటానికి ప్రభు అయినటువంటి దేవుడు మోషేను పిలిచాడు. మోషే చక్కగా వెళ్ళాడు, నాయకత్వం వహించాడు. నాయకుడుగా ఉన్నటువంటి పరిస్థితిని మన అందరికీ తెలియను. అయితే రెండవ పిలుపును కూడా మనం చూస్తూ ఉన్నాం. మొదటి సమయాలు గ్రంథం 3:4 చూసినట్లయితే అక్కడ బాలుడైన సమయాన్ని దేవుడు పిలిచాడు. బాలుడైన సమయాన్ని దేవుడు పిలిచి 3 సార్లుగా ఆయన్ని పిలిచాడు. గ్రహించలేకపోయినప్పటికీ ఆయన పిలిచిన పిలుపుకి, నీ దాసుడు ఆలకిస్తున్నాడు ప్రభువా, ఆజ్ఞ ఇమ్మో అని ఇక్కడ ఆ బాలుడైన సమయాలతో ఏలి చెప్పినప్పుడు, ఆ ఏలి ఏ విధంగా చెప్పాడో అదే విధంగా ప్రభు మాటకు సమాధానం ఇచ్చాడు. ఎందుకు ఈ విధంగా ఆయన్ని పిలిచినా అంటే, ఆయన ఆజ్ఞను పాటించటం, మిగిలినటువంటి సమయం అంతా కూడా మరి ఇశ్రాయేలీయుల్ని ఏర్పాటు చేయటానికి, వారిని సగ్గా నడిపించటానికి ఆ యొక్క రాజ్యభారం యేసుక్రీస్తు వారిపై ఉంద కనుకనే ఆనాడు ప్రభు అయినటువంటి దేవాది దేవుడు మనల్ని పిలుస్తూ ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుడు బిడ్డలారా, అదేవిధంగా క్రీస్తు సమయంలో ఉన్నటువంటి, అంటే మనుష్య కుమారుడిగా ఈ లోకానికి వచ్చినటువంటి యేసుక్రీస్తు వారు పేతుర్ని పిలుస్తూ ఉన్నాడు. పేతుర్ని పిలిచాడు ఎందుకంటే చేపలు పడుతూ ఉన్నటువంటి పేతురు, నిస్సహాయ పరిస్థితిలో ఉన్నటువంటి పేతురు, ఏమీ దొరక్క వలలు కడుక్కున్నటువంటి పేతురు ఆయన్ని పిలిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుడు ఈ విధంగా మానవుల్ని పిలిచి తన యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చుకోవటానికి, మానవులందరూ క్రమమైన పద్ధతిలో పరలోకం చేరటానికి, ప్రాముఖ్యంగా ఈ లోకంలో ఉన్న మనుషులందరినీ తనకు శిష్యులుగా చేయటానికి అనేక రకాలైనటువంటి మనుషుల్ని ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు లోకంలో ఉండి పిలుస్తూ ఉన్నాడు. పిలుపు ఏ విధంగా పిలుస్తూ ఉన్నాడు అనేది మనం తెలుసుకున్నాం. రెండవదిగా ఆయన పిలుపు ఎలాంటి అనేది మనం తెలుసుకున్నాం. మూడవదిగా ప్రభు అయినటువంటి దేవుడు ఎట్లా పిలుస్తున్నాడు. లోకంలో నుండి ఆత్మీయ స్థితిలోనికి పిలుస్తూ ఉన్నాడు, చీకట్లో నుండి వెలుగులోనికి పిలుస్తూ ఉన్నాడు, మరి నరకము చేరకుండా పరలోక రాజ్యం చేరటానికి వీరందరినీ, ఎందరినీ పిలిచినా ఈ 3 పద్ధతులకే వారిని పిలుస్తూ ఉన్నాడు. ఈ లోకంలో మనుషులను నడిపించడానికి, లోకంలో నశించిపోయే ఆత్మలు భారం కలిగి ప్రార్థన చేయటానికి, వారికి నాయకుడు ఉండటానికి ప్రభు అయినటువంటి దేవుడు యేసుక్రీస్తు వారిని లోకానికి పంపించి ఆయన ద్వారా అనేక బిడ్డలను లేవనెత్తూ ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. అదే మొదటి తెస్సలోనికి రాసినటువంటి పత్రిక 4:7 ప్రభు మాట్లాడిన మాటను మనం ఒకసారి గమనించినట్లయితే, ఇక్కడ ప్రభు అయినటువంటి దేవుడు 4:7 చెప్తున్నటువంటి మాటను, పరిశుద్ధులగటికి దేవుడు మనల్ని పిలిచను కానీ అపవిత్రులుగా ఉండటానికి దేవుడు మనలను పిలవలేదు. అంటే ఇక్కడ మనకు అర్థమైపోతుంది, ప్రజలకు ఈ లోకంలో ఉన్నటువంటి ప్రజలు చెడిపోయి ఉంటా ఉన్నారు. కనుకనే ఈ లోకంలో ఉన్న ప్రతి మనిషిని పరిశుద్ధ జీవితాన్ని అలవాటు చేసుకొని ఆ ఈ యొక్క లోకయాత్ర ముగిసినంతవరకు ఈ లోకంలో పరిశుద్ధులుగా జీవిస్తూ పరలోకంలో చేరటానికి, ఆయన సన్నిధిలో ఉండటానికి ప్రభు అని దేవుడు పిలుస్తూ ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. మొదటి పిలుపుని మనం చూసాం, రెండవ పిలుపుని చూసాం, మూడవ పిలుపుని చూసాం. అదేవిధంగా ప్రభువు ఏ విధంగా పిలుస్తున్నాడు, ఎలా పిలుస్తున్నాడంటే, ఆది కాండంలో మనం చూసినట్లయితే అబ్రహామును పిలిచాడు. ఎట్లా పిలిచాడు అబ్రహామునే? 15:1 అబ్రహాం దగ్గరకు దేవుని వాక్యం వెళ్ళి అబ్రహాంతో మాట్లాడాడు. వాక్యం అనగా దేవుడే, దేవుడు అనగా వాక్యం. కనుక అబ్రహాం దగ్గరకు వాక్యం ద్వారా ప్రభు అని దేవుడు వెళ్ళి ఆయనతో మాట్లాడాడు, పిలిచాడు. ఆ పిలుపును అతను అందుకున్నాడు. నేను చూపించే దేశానికి అబ్రహామా, నేను చూపించే దేశానికి రా, నిన్ను అత్యధికముగా దీవిస్తానని ప్రభు ఆయనతో మాట్లాడారండి. ఈ లోకంలో అబ్రహామునే కాదు, నిన్ను నన్ను కూడా పాపభారం మోసుకొని పోయే సమస్త ప్రజలారా నా వద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తానని ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారు
ప్రతి పాపాన్ని మోచేటువంటి వారిని పిలుస్తూ ఉన్నాడు. వారిలోను ఉన్నవేమో నువ్వు చూసుకోవాల్సిన బాధ్యత నీకుంది. అదేవిధంగా ప్రియమైనటువంటి దేవుని సంఘమైనటువంటి వారిని బట్టి, ప్రజలను బట్టి, లోకంలో ఉన్న పాప బంధకాల్లో బంధించబడినటువంటి ప్రతి వారిని బట్టి ప్రభు అయిన దేవుడు పిలుపు ఇస్తూ ఉండగా చాలామంది ఆ పిలుపును కోల్పోతూ ఉన్నారు, చాలామంది నశిస్తూ ఉన్నారు, చాలామంది తిరస్కరిస్తూ ఉన్నారు, చాలామంది దేవుని పిలుపును అందుకొని బహు తక్కువ మంది ఆయనకు శిష్యులుగా మారటం, ఆయన రాజ్యాన్ని వ్యాప్తి చేయటానికి సిద్ధపడి ఉండటం కూడా మనం ఈ యొక్క వాక్య భాగంలో మనం తెలుసుకుంటూ ఉన్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, ఈరోజు నువ్వు ఏ పిలుపులో ఉన్నావు? దేవుని పిలుపులో ఉన్నావా, లేకపోతే సాతాను పిలుస్తూ ఉంది ఆయన పిలుపులో ఉన్నావా? సాతాను పిలుపులో గనుక నువ్వు ఆ పిలుపు నువ్వు విని సాతానికి నువ్వు దాసుడిగా అయిపోతే, దాసురాలుగా అయిపోతే నీ జీవితం వ్యర్థమవుతుంది. తర్వాత నువ్వు పరలోక రాజ్యం చేరలేవు, అదేవిధంగా నీ కుటుంబాన్ని కూడా నువ్వు చేర్చలేవని వాక్యం ఘోషిస్తూ ఉంది. పిలుపు నువ్వు వింటా ఉన్నావు, ఇలాంటి పరిస్థితి నీకు కలిగి ఉంది. దేవుని పిలుపు విన్నట్లయితే ఆయన అంటున్నాడు, పరిశుద్ధుల ఒకటికే నిన్ను పిలుస్తూ ఉన్నాను, అపవిత్రమైన జీవితానికి నిన్ను పిలవలేదు. మనం అపవిత్రులు అవటానికి కాదండి దేవుడు పిలిచేది. మన జీవితము నశిస్తున్నటువంటి నీ నా జీవితాల్ని ప్రభు అయిన దేవుడు వెలిగించి, అణగారిపోయిన జీవితాల్ని ఆయన వెలిగిస్తూ ఆయన రాజ్యానికి వారసులుగా ఉండటానికి ప్రభు అయినటువంటి దేవుడు పిలుస్తూ ఉన్నాడు. అదేవిధంగా నిస్సహాయ పరిస్థితిలో ఉన్నటువంటి అబ్రహామును పిలిచాడు. ఆస్తి ఉంది, కోకొలలే, గొర్రె మేక పశుపక్షాదులు ఉన్నాయి, ఒంటెలు గుర్రాలు అనేక రకాలైనటువంటి సంపద ఉంది ఆయనకి. కుబేరుడైనటువంటి ఈ యొక్క అబ్రహామును దేవుడు చూచాడు, వారి మొర విన్నాడు. అబ్రహాముకి అన్నీ ఉన్నానేమి, అతనికి ఏమి లేదంటే సంతానం లేదండి, చాలా కృంగిపోయి ఉన్నాడు. అప్పుడు అబ్రహాం ఆలోచిస్తూ ఉన్నాడు. ఒకనొకప్పుడు ప్రభుతో కూడా మాట్లాడయ్యా, ఎన్ని ఉన్నానేంటి, నాకు నాకున్నటువంటి పనివారిలో ఒక వ్యక్తి పెద్దవాడు, ఆయన మొదటివాడైనటువంటి ఈ పనివాడే నాకు వారసుడవుతాడేమో అని అంటే, కాదు కాదు, నీ గర్భంలో పుట్టినటువంటి వాడిని నీకు వారసుడిగా నేను చేస్తాను అని ప్రభు అనుకుని అతన్ని పిలిచాడండి అబ్రహాముని. నేను చూపించి దేశానికి వస్తే నిన్ను అత్యధికముగా దీవిస్తాను. అబ్రహాం ఆ పిలుపుని విన్నాడు, ఆ పిలుపును నమ్మాడు, పిలుపు ప్రకారం ఆయన వెళ్ళాడు. ఎక్కడికి పిలిచింది అక్కడికి వెళ్ళాడు. ఆయన గుడారం పిలిచిన చోటకి గుడారం ఇచ్చాడు, అక్కడ కొంతకాలం జీవించాడు. ప్రియమైన దేవుడు బిడ్డలారా, ఈ లోకంలో మనం ఏ పిలుపులో మనం పాలు పంపులు పొందాం? సాతాను పిలుప, దేవుని పిలుప. ఆనాడు మరియతో ప్రభు అయినటువంటి దేవుడు దూత ద్వారా మాట్లాడించాడు, మరి వింది. యేసోబుతో మాట్లాడించాడు, యేసోబు గారు విన్నాడు. చాలా పరిస్థితుల్లో ప్రభు అయినటువంటి దేవుడు అనేక బిడ్డలతో మాట్లాడినటువంటి మాటలు విని మేలు పొందినటువంటి వారిని మనం ఎందరినో మనం చూస్తూ ఉన్నాం. ఈనాడు అబ్రహాం కూడా ఎలీయెజరే నా ఆస్తికి కర్త అని అనుకుని ఎలీయెజర్ పేరు చెప్తే ప్రభు అయిన దేవుడు ఒప్పుకోలేదండి. ఎలీయెజర్ ఎట్లా అవుతాడు? నీ గర్భాన్ని పుచ్చినటువంటి వ్యక్తిని నేను చూపిస్తూ ఉన్నాను, నీకు సంతానం కలుగుద్ది. ఆ వ్యక్తి ఒకడే కాదు, నీ వలన భూలోకంలో ఉన్నటువంటి అందరూ కూడా దీవించబడతారు. మన జీవితాలు యేసు ప్రభు వారు వెలిగించడానికి పిలుస్తూ ఉన్నాడండి. పాపములో ఉన్నటువంటి వ్యక్తులు పిలుస్తూ ఉన్నాడు. సుకారను బావి దగ్గర ఒక స్త్రీని దేవుడు స్వయంగా నోటితో పిలవకుండా నీటి ద్వారా ఆకర్షించాడు. అక్కడ ఆమెతో మాట్లాడాడు, ఆ బిడ్డతో మాట్లాడాడు, ఆమెతో మాట్లాడి ఆమెకు జీవజలాన్ని ఇస్తానని సెలవిచ్చాడు దేవుడు. ఆమె, అయ్యా ఈ లోతుగా ఉంది ఈ బావి, ఈ బావిలో దిగి రోజు తీసుకుపోవాలంటే నీటిని సాధ్యపడదు, నీవిచ్చే జీవజలాన్ని నాకు ఇస్తే నేను ఎంత దూరం రావక్కర్లేదని ఆమె అనుకుంది, ఆయనతో మాట్లాడింది. అయితే నీ పరిస్థితి ఆయన ఆలోచన చేసి తను తానుగా ఒప్పుకుంటుందేమో అని ఆలోచన చేత నీ వెళ్ళి నీ భర్తను తీసుకురామని చెప్పగా, అయ్యా నాకు భర్త లేడు ప్రభు అన్నాడు, ఐదుగురు ఉన్నారు, ప్రస్తుతం ఉన్నవాడు కూడా నీ భర్త కాదు. యోహాను సువార్తలో మన జీవితాల్లో పాపాన్ని దాచిపెడతాం. దేవుడు పిలిచినప్పుడు అబ్రహాము తన సమస్య చెప్పల, దేవుడు పిలిచినప్పుడు మోషే తాను చేసి వచ్చిన నరహత్యను గురించి చెప్పలేదండి,
పేతుర్ని పిలిచినప్పుడు పేతురయ్యా సముద్రమంతా తిరిగాను, ఏమీ దొరకలేదు ప్రభు, నేను ఇబ్బందుల్లో ఉన్నానని అతని ఇబ్బందులు కష్టాలు చెప్పల. కారణం ఏంటంటే దేవుని పిలుపులో ఉన్నటువంటి గొప్పతనం అంత గొప్పది. ప్రియమైన దేవుడు బిడ్డలారా, ఈ యొక్క రాత్రి సమయంలో నువ్వు ఆలోచన చేసుకో, ఎప్పుడైనా కానీ ప్రభు యొక్క ఆశయాలను నువ్వు నెరవేర్చడానికి దేవుడు పిలుస్తూ ఉన్నాడు. ఈ మొదటి తెస్సలోనికి 4:7 ప్రభు చెప్పిన మాట, పరిశుద్ధులు అవటానికే తప్ప అపరిశుద్ధులుగా దేశదెమ్మరులుగా ఉండటానికి పిలవలేదు, నరకానికి వెళ్ళటానికి ప్రభు అనేటువంటి దేవుడు పిలవలేదని ప్రభు మాట్లాడుతూ ఉన్నారండి స్పష్టముగా. అయితే ఇక్కడ బైబిల్ గ్రంథంలో మనం పరిశీలన చేశాం, అబ్రహాము దగ్గరకు దేవుని వాక్యం వచ్చింది, వాక్యం ద్వారా ఇతను మార్పు చెందినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. తర్వాత ఆదాముని దేవుడు పిలిచాడు, ఆదికాండం 3:8-9 ఆదాముకి దేవుడు స్వేచ్ఛనిచ్చాడు, ఆదామా నువ్వెక్కడున్నావు అని దేవుడు పిలిచినప్పుడు అడిగినప్పుడు ఆదాము, అయ్యా నీ స్వరం విన్నప్పుడు నేను చెట్ల చాట్లో నేను దాగుకొంటిని. కారణం ఏంటి? పాపం చేశాడు. ప్రభు ఎందుకు పిలుస్తున్నాడు? పాపం చేసిన వారిని పిలుస్తాడు, పాపం చేయని వారిని పిలుస్తూ ఉన్నాడు. మన జీవితాలు ఎట్లా ఉన్నాయి? నువ్వు ఎలాంటి పరిస్థితిలో ఉన్నావు? నువ్వేం చేస్తూ ఉన్నావు? ఇక్కడ సమరయ స్త్రీని ప్రభు ఎట్లా పిలిచాడు, ఆకర్షించాడు? మంచినీళ్ళ ద్వారా. ఆమె తన తప్పులన్నీ ఒప్పుకుంది, తన గ్రామం వెళ్ళింది, నేను చూసిన వాటిని అన్నిటినీ, నేను చేసిన వాటిని అన్నిటినీ ఆయన నాతో చెప్పాడు గనుక ఈయన మెస్సయ్యాకాడా అని తన గ్రామం వెళ్ళి గ్రామస్తులందరితో చెప్పింది. ఇదిగో నేను చేసిన వాటిని అన్నిటినీ నాతో చెప్పిన వారిని నేను చూచాను, మీరు కూడా రండి చూడండి. ఆయన చూడగా నాలో సంతోషం ఉప్పొంగింది, ఆయన చూసేటప్పటికి నాలో ప్రేమ పెరిగింది, దయ్యం మీద ప్రేమ పెరిగింది, నేను దేవుణ్ణి నమ్ముకోవాలని ఆలోచన కలిగింది, నేను పాపాన్ని విడిచిపెట్టాలని ఆలోచన కలిగింది అని ప్రజలతో చెప్పగా ప్రజలందరూ వచ్చి ఆయన బావి దగ్గర కూర్చోవటం చూచారు. అప్పుడు అంటున్నారు సమరయ స్త్రీతో, నీవు చెప్పటమే కాదు, నీవు చెప్పినంత మాత్రం నేను నమ్మట్లేదు, కానీ మేమే ప్రత్యక్షంగా వచ్చాము, చూచాం, ఆయనతో మాట్లాడాము, ఈయన నిజముగా మెస్సయ్య. ప్రియమైన దేవుడు బిడ్డలారా, నువ్వు రోజు నమ్ముకున్నటువంటి దేవుడు పిలుపును నువ్వు వింటున్నావా? యథార్థమైన భక్తి కలిగి ఉంటే నువ్వు వింటావు, తాత్కాలికమైన భక్తి కలిగి ఉంటే నువ్వు వినలేవండి. ప్రభు వాక్యం స్పష్టంగా చెబుతుంది, పరలోక రాజ్యం చేరాలంటే అన్ని విధాల తన్ను తాను ఉపేక్షించుకుని సిలువనెత్తుకుని నాతో నడిచిన వాడు మాత్రమే ఆ రాజ్యానికి వారసులని యెషయా మనతో మాట్లాడుతున్నాడు. అబ్రహాము నడిచాడు, అబ్రహాము దేవునికి స్నేహితుడిగా ఉన్నాడు, అబ్రహాము దేవుని అడుగుజాడల్లో నడిచాడు, అబ్రహాము ఆయన మాట విన్నాడు, అబ్రహాము ఇంటికి వెళ్ళాడు, అబ్రహాముతో మాట్లాడుతున్నారు దూతలు, వచ్చే ఈ ఋతువుకి నీ కవిగిట్లో బిడ్డ ఉంటాడని చెప్పగా వెనక డేరా ఎదురుగా నిలబడినటువంటి తన భార్య అయిన శారా నవ్వింది తప్ప అబ్రహాం మాత్రం నమ్మాడండి. చూసారా, చాలామంది దేవుని పిలుపు వింటారు, మర్చిపోతారు. సదుమ గుమర పట్టణాలని దేవుడు నాశనం చేయడానికి వెళ్ళినప్పుడు అబ్రహాంతో మాట్లాడాడు, 50 మంది 40 మంది 30 25 10 ఒక్కడున్నను నేను వారిని నరకానికి వెళ్ళనని అన్నాడు. సరే, లోతు భార్య తన ముగ్గురు ఇద్దరు కుమారులు వాళ్ళు కలిసి వెళుతూ వెళ్ళండి అని చెప్పాడు దేవుడు. వెనుకవైపు చూడొద్దని చెప్పాడు. తన భార్య వెనుకవైపు చూసి ఉప్పు స్తంభంగా మార్చబడింది. ఈనాడు నీ పరిస్థితి ఎట్లా ఉంది? దేవుని పిలుపుని అందుకుని వెనక చూపు చూస్తున్నావా? దేవుడు గొప్ప దేవుడని నువ్వు తెలుస్తూ నువ్వు ప్రకటిస్తూ ఉన్న వాక్యాన్ని కానీ నీ కుటుంబంలో సమాధానం లేదేమో, ఒకవేళ నీ హృదయంలో నెమ్మది లేదేమో, పైకి గాంభీరంగా నువ్వు కనపడవచ్చు కానీ నీ కుటుంబంలో అశాంతి నెలకొని ఉందేమో, నీ హృదయం పాపంతో నిండిపోయి ఉందేమో, ఒకసారి నిన్ను నీవు పరిశీలన చేసుకోవాలని ప్రభు కోరుతా ఉన్నాడండి. ప్రభు ఎంత దయాడు! ఆయన మనల్ని పాపంలో ఉన్నవారిని, లోకంలో ఉన్నవారిని, అసహ్యమైన బ్రతుకుల్లో ఉన్నవారిని లోకంలో నుండి ఆత్మీయస్థితిలోనికి పిలుస్తూ, అదేవిధంగా చీకటి పనులు చేస్తూ చీకట్లో ఉన్నటువంటి నిన్ను ఆయన యొక్క పరిశుద్ధమైన వెలుగుగా చేయటానికి, నరకానికి వెళ్లకుండా పరలోక రాజ్యం చేరటానికి నిన్ను పిలిచినప్పుడు ఆయన పిలుపుని వింటే నువ్వు లోకానికి వెలుగై ఉంటావని ప్రభు మాట్లాడాడు.
మత్తయి సువార్త 5 వచ్చాను. నీవు లోకానికి ఉప్పై ఉంటావు అని ప్రభు చెప్పాడండి. మరి ఆయన మాటలు విన్నప్పుడు మాత్రమే లోకానికి వెలుగుగా ఉంటారు ప్రజలు, లోకానికి ఉప్పుగా ఉంటారు. మరి ఆయన మాటలు వినప్పుడు, ఆయన పిలుపు వినప్పుడు మన జీవితం ఏమై ఉంటుంది? ధనవంతుడు నరకంలో పడి దుఃఖపడి ఏడుస్తూ ఉన్నాడు. ఈ లోకంలో ఉన్నప్పుడు ఎన్నో పర్యాయాలు దేవుని వాక్యం ఆయన చెవులు పడినప్పటికి కూడా దేవుని యొక్క వాక్యాన్ని ఆయన వినల. నరకానికి వెళ్ళినప్పుడు అక్కడ ఆయనతో మాట్లాడుతున్నాడయ్యా అబ్రహామా, ఓ నా తండ్రి అబ్రహామా, ఇదిగో నీ ప్రక్కన ఉన్నటువంటి ఆ లాజరు చిటికెని వ్రేళ్ళతో నీళ్ళలో ముంచి నా నోట్లో ఒక్క డ్రాప్ వేయించు. అక్కడ అబ్రహాం అన్నాడు, అక్కడి వారు ఇక్కడ, ఇక్కడి వారు అక్కడికి రావటానికి మధ్యలో గొప్ప అగాధం ఉంది, రాలేరని చెప్పాడు. అయితే మీ పిలుపుని లోకస్తులు వినాలి. ఈ లోకంలో నా సహోదరులు ఉన్నారు, నా రక్త సంబంధులు ఉన్నారు, మీ పిలుపు వినేటట్లుగా ఆ లాజర్ని అక్కడికి పంపించని మరి ఒకసారి మాట్లాడారు. దేవుని పిలుపు అనేక బిడ్డలకి ఇచ్చాడు దేవుడు. స్వార్థికలు ఉన్నారు, రేడియో ఉంది, టీవీ ఉంది, పత్రికలు ఉన్నాయి, దైవ సేవకులు ఉన్నారు, ఆదివారపు ఆరాధనలు ఉన్నాయి, గృహ దర్శనాలు ఉన్నాయి, శని బుధవారాల ఆరాధనలు ఉన్నాయి, కృతజ్ఞత కోటాలు ఉండి వాటిలో నేను వాక్యమై ఉన్న వాడిని నేను పిలుస్తూ ఆయన పిలుస్తూ ఉన్నాడు కదా. ఆ పిలుపుని అందుకొని లోకంలో మనుషులు మార్పు చెందినప్పుడు తప్పక వారిని లోకంలో నుండి ప్రత్యేకించబడి నా వెలుగులోనికి వారిని పిలుస్తూ ఉన్నానని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. ఒకవేళ నువ్వు దైవ సేవకుడు అయి ఉండొచ్చు, లేకపోతే ఇంకా రెవరెండ్ అయి ఉండొచ్చు, పోపు అయి ఉండొచ్చు, గొప్పవాడు అయి ఉండొచ్చు, ధనవంతుడు అయి ఉండొచ్చు, లేకపోతే ఏమీ లేని దరిద్రతను అనిపిస్తూ ఉండొచ్చు. ఆయన పిలుపుని కనుక నువ్వు వింటే ఈ లోకంలో ఎవరికి లేనటువంటి ధన్యత నీకు దొరుకుతూ ఉంది. ఆనాడు నోవహు ఆదికాండం 7 అధ్యాయంలో నోవహు దేవుని నమ్మాడు, ఆయన అడుగుజాడల్లో నడిచాడు, దేవుడు ఆయనతో మాట్లాడాడు. పరలోకం అండి భూలోకానికి చూసినప్పుడు నోవహు తప్ప ఎవ్వరు కూడా భక్తిపరులుగా లేనటువంటి పరిస్థితి, లోకమంతా చెడిపోయిన పరిస్థితి. అప్పుడు దేవుడు నోవహుతో మాట్లాడుతున్నాడు, పిలిచాడు, నోవహు ఈ తరములో నీవే నాయట నీతిమంతుడిగా ఉన్నావు గనుక నీ కొరకు నీ కుటుంబం కొరకు వాడని సిద్ధం చేసుకో. హల్లెలూయా. ప్రియమైన దేవుడు బిడ్డలారా, ఆలోచించండి, దేవుడు పిలిచిన పిలుపును మనం నిర్లక్ష్యం చేస్తే, ఆనాడు నోవహు కూడా నిర్లక్ష్యం చేసినట్లయితే ఈనాడు ఈ ప్రపంచము ఏమై ఉండేదో తెలియదు. ఆనాడు దేవుడు నోవహును పిలిచాడు, అతన్ని బట్టి అతని కుటుంబ సభ్యులు 7 ఆయనతో 8 దేవుడు ఓడలో రక్షించాడు. అదే రక్షణ అనే వాడ, వారి ద్వారానే నేటి ప్రపంచం ఏర్పాటయ్యింది. షేము హామ యాపేద ద్వారా ఆదికాండం 10 మన జీవితాలు ఎట్లా ఉన్నాయి ఆలోచించుకో. ఆనాడు 70, 80, 120 బ్రతికిన వారు, అంతకుముందు ఆదికాండంలో మనం పరిశీలన చేసినట్లయితే 6 వరకు 800 బ్రతికారు. పాపము దేవుని యొక్క సన్నిధికి చేరింది. ఈ లోకంలో దేవుని పిలుపు వినలేదు వారందరూ. అందుకని 20 ఆవిశ్యని కోల్పోయారు ప్రజలు. ఈనాడు దేవుడు ప్రపంచాన్ని ఏర్పాటు చేసి ఆనాటి ప్రపంచాన్ని జలమయం చేసి అందరినీ నీటిలో ముంచివేసి నోవహు తన కుటుంబాన్ని ఎందుకు కాపాడాడంటే నోవహు దేవుని పిలుపును విన్నాడు. ఆయన వినబట్టి తన కుటుంబాన్ని కాపాడుకున్నాడు. ఆయన కుటుంబాన్ని కాపాడుకోవటం ద్వారానే ఈనాటి ప్రపంచంలో అమెరికా, రష్యా, చైనా, బ్రిటన్, ఇంగ్లాండ్ అనేక రకాలైనటువంటి దేశాలు వ్యాప్తి చెందినాయండి. నోవహు కుమారుల ద్వారానే ఈ ప్రపంచం వ్యాప్తి చెందింది. కనుక అబ్రహాము కూడా అదేవిధంగా దేవుడు పిలిచినప్పుడు ఆయన మాటలు విన్నాడండి. ఆయనకంటే మనం గొప్పవాళ్ళం కాదు కదా. అబ్రహాం ఎంత నీతిపరుడు, ఎంత ధనవంతుడు. ఈనాటి కాలంలో చాలామంది దేవుడు దరిద్రతలో నుండి పైకి లేపి పరిశుద్ధులు అవటానికి పైకి లేపినప్పుడు కొంచెం పొజిషన్ రాగానే మానవుడు ఏమైపోతున్నాడంటే దేవుని పిలుపును అందుకోలేక జారి పడిపోతూ ఉన్నాడు. సాతాను నన్ను ఈ విధంగా పడేస్తుందనే ఆలోచన సేవకుడికి కానీ విశ్వాసుకు కానీ, బలపడినటువంటి పోపులను పడేటువంటి వారికి కానీ, లేకపోతే బిషప్లను పడేటువంటి వారికి కానీ, లేకపోతే ఒక కొన్ని అమెరికా నుండి ఇంగ్లీష్ బాగా ధారాళంగా నేర్చుకుని అమెరికా దేశం వెళ్ళి బెగ్ చేసి అనేక ధనాన్ని సంపాదించుకున్నటువంటి వారైనా కానీ దేవుని పిలుపుని మొదట్లో అందుకుంటారు, చివరి దశలో మధ్యస్థ వయస్కులో వారు పడిపోవటానికి కారణాలు అవి. దానికి ఉదాహరణ ఒకటేనండి, డేవిడ్ దావీదు గారి కుమారుడైన సొలొమోను కూడా అంతే.
సలమాన్ గారు మొదట్లో ఎంతో భక్తి కలిగిన వ్యక్తి. దేవుడు ఆయన కనపడి అడిగాడు, సలమాన్ నువ్వు మంచివాడివయ్యా, నీ భక్తిని నేను మెచ్చుకున్నాను, నీకేది కావాలో అడుగు. సలమాన్ లోకంలో ఏది అడగల, ధనము వజ్ర వైడూర్యాలు విలువైన వస్తువు సంపద అడగలేదు, కానీ జ్ఞానం అడిగాడు. దేవుడు జ్ఞానంతో పాటు కావలసినటువంటి అన్నీ ఆయనకు అనుగ్రహింపచేశాడు. కానీ చివరి దశలో వారి భార్యల మాట విని దేవునికి కోపం వచ్చేటువంటి విగ్రహారాధన చేశాడు. ప్రేమని దేవుడు బిడ్డలారా, మన జీవితాలు ఎట్లా ఉన్నాయి? ఇప్పుడు అబ్రహాముని దేవుడు తన వాక్యం ద్వారా పిలిచాడు. పిలిచినటువంటి అబ్రహాము దేవునికి అందుబాటులో ఉన్నాడు. కానీ ఇక్కడ ఆదామును దేవుడు పిలిచాడు. ఆదామును పిలిచినప్పుడు నేను చెట్ల చాట్లో ఉన్నాను ప్రభువా నీ స్వరం విన్నప్పుడు. కారణం ఏంటి? నేను చెప్పింది చేయలేదు కదా, ఆ చెట్టు పండు తినకూడదని నేను చెప్పే కదా, నువ్వు తిన్నావా? అవునయ్యా, నేను తిన్నానని డైరెక్ట్గా చెప్పలా, నాకు సహాయకారిగా ఇచ్చినటువంటి ఈ అవ్వ తీసుకొచ్చింది, నేను తిన్నా. చూసారా, డైరెక్ట్ మనం చేసిన పాపాలు దేవుని దగ్గర ఒప్పుకుంటే, దేవుడు క్షమాగుణం కలిగిన దేవుడు కనుక మన తప్పులన్నీ క్షమించి నిన్ను పరిశుద్ధులు అవటానికే ప్రభు అయిన దేవుడు పిలుస్తూ ఉన్నాడు. రెండవదిగా మనం చూసినప్పుడు మొదటి కొరింథీ పత్రికలో 1:9 మనం చూసినట్లయితే, దేవుడు మనుషుల్ని ఎందుకు పిలుస్తూ ఉన్నాడు అనేది మనకు తెలుసుకోవాలి. నీవు దరిద్రత అనిపించి వచ్చిరాని చదువుతో 10th ఫెయిల్ అయిపోయి దేవుడు పిలిచాడని చెప్పి, దేవుడు నాకు కావాలని చెప్పి అందరూ కూడా తెల్లబట్టలు వేసుకున్నారు, దైవ సేవకులుగా ఉన్నారు, వారు బళ్ళ మీద తిరుగుతున్నారు, లేకపోతే కార్ల మీద తిరుగుతున్నారు, లేకపోతే పెద్ద పెద్ద ప్రీచర్స్ అవుతున్నారు, లేకపోతే పెద్ద పెద్ద మరి పోపులుగా మారిపోతున్నారు, నేనెందుకు ఈ విధంగా ఉండాలని, దేవుడు కావాలని నువ్వు వెళ్ళినప్పటికీ దేవుని పిలుపుని నువ్వు ఏం చేయాలంట? వినాలి. ప్రేమని దేవుడు పెట్టారా, దేవుని పిలుపుని గనుక నువ్వు వినకపోతే దేవుడు నిన్ను అదే స్థితిలో ఉంచుతాడు. అందుకనే మరి లూకా సువార్త 12:47 వచనంలో ఒక మాట ఉంటుంది, తన యజమానుని చిత్తని ఎరిగి ఉండి ఆయన యజమానుడైన దేవుని చిత్తము చొప్పున నడవని వానికి అనేక దెబ్బలు తగులుతాయి అని ప్రభు వాక్యంతో మాట్లాడుతున్నాడు. కనుక ఇక్కడ దేవుని సహవాసానికి పిలిచాడు. దేవుడు దేవుని సహవాసం కొరకు పిలిచాడు అంటే ఆయన నీతో ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలము నేను మీతో కూడా ఉంటానన్నాడు. మత్తయి సువార్త 28 చివరి భాగాల్లో, ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉంటాను. కనుక మన జీవితాల్లో దేవుని పిలుపుని అందుకున్నటువంటి వారు నోవహో, అబ్రహాము, యేసోబు ఎంతగానో వీరు దీవించబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కనుక మన జీవితం ఎట్లా ఉంది? నీ పిలుపుకి తగినటువంటి పరిస్థితి నువ్వు జీవిస్తున్నావా? ఒకవేళ జీవించకపోతే నువ్వు నరకానికి వెళ్తావని గుర్తుపెట్టుకోవాలని ప్రభు వాక్యం ద్వారా హెచ్చరిక చేస్తూ ఉన్నారు. నేను కాదండి మాట్లాడేది, ప్రభు అయినటువంటి దేవుడు జీవ గ్రంథంలో నుండి అనేక విషయాలు మాట్లాడుతూ ప్రభు చెబుతున్నాడు. కనుక మన జీవితాలు వ్యర్థం కాకుండా దేవుని పిలిపి ఎందుకు పిలిచాడంటే పరిశుద్ధులుగా ఉండటానికి నిన్ను పిలిచాడు. నీవు పరిశుద్ధంగా ఉండు, ఇతరులను పరిశుద్ధపరచు, ఇరువురు కలిసి ఆ రాజ్యంలో దేవుని దగ్గరికి చేరదాం. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకమైన తండ్రి, అందరు కూడా కళ్ళు మూసుకుందాం. పరిశుద్ధుడైన గొప్ప దేవ, మీ ఉన్నతమైన నామానికి వందనాలు ప్రభువ. మీ కృప ఎంత గొప్పది, బహు ఘోరమైన పరిస్థితుల్లో నుండి మమ్మల్ని పైకి లేపి మీ యొక్క సన్నిధిలో మీ స్నేహానికి చేర్పిస్తున్నందుకు వందనాలు తెలియజేస్తున్నాం. మీ పిలుపుని మేము గుర్తెరగాలి తండ్రి. మీరెందుకు పిలుస్తున్నారో మేము తెలుసుకోవాలి. ప్రభు ఎందుకు నన్ను పిలుస్తున్నాడు, ఏం చేయటానికనే నువ్వు ఆలోచన చేయాలి. సమయాలు వలె మనం ఆలోచన చేసినప్పుడు నిన్ను ఉన్నతమైన వ్యక్తిగా చేయటానికే, పరిశుద్ధులు అవ్వటానికే మానవుల్ని దేవుడు పిలుస్తున్నాడని తెలుసుకుని మనమందరం కూడా దేవుని సన్నిధిలో ఉండటానికి ఆయన పిలుపుని ఎరగాలని ప్రభు కోరుతా ఉన్నాడు. ప్రభువా, అయా దేవ వందనాలు ప్రభువ. ప్రతి మానవుడు మీ పిలుపుని తెలుసుకోవాలి. ఆత్మానుసారమైన జీవితంలో ఎదిగింపచ్చేయి. అన్ని విధాల ప్రజలందరినీ నాయన దైవ సేవకులు ఈ లోకంలో మీ పిలుపుని అందుకుని వచ్చినటువంటి ప్రతి బిడ్డ సర్వలోకమునకెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటిస్తూ ఉన్నప్పుడు మీ పిలుపుని వారు అందుకుని వారందరూ మారు మనసు పొందటానికి మీ కృపాక్షేమాలు బిడ్డలందరికీ అనుగ్రహింపచేయమని యేసు నామములో వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.